వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఈరోజు హవేలీ గన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు రైతులకు వరికోత యంత్రాల యజమానులకు యాసంగిలో వరికోతలపై వరి కొనుగోలు కేంద్రాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో వారం రోజుల్లో వరికోతలు వచ్చే అవకాశం ఉందన్న వరికోత యంత్రాల యజమానులు తప్పనిసరిగా వారి యంత్రాల వివరాలను తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. రైతులు వరికోత యంత్రాల యజమానులతో సమావేశమై వరికోసే యంత్రాల ధరను నిర్ణయించుకోవాలని అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నాగేష్, మెదక్ పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంతరెడ్డి, ఎంపీడీఓ శ్రీరామ్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ సంతోష్ కుమార్, మండల వ్యవసాయాధికారి నాగమాధురి, ఆర్ఐ మహేష్ కుమార్, ప్రజాప్రతినిధులు, రైతులు, వరికోత యంత్రాల యజమానులు పాల్గొన్నారు. ఇకపోతే మరి గౌరవ మా పిఎస్ఎస్ చైర్మన్ దాదాపు 30 సంవత్సరాల నుంచి మరి యొక్క సొసైటీని చాలా అభివృద్ధిలో నడుపుతూ అనేక సంవత్సరాల నుంచి మరి రైతులకు సేవ అందిస్తూ కొనుగోలు విషయం కావచ్చు, ఎరువులు కావచ్చు, విత్తనాలు అలానే రాబోయే రోజుల్లో అంటే రేపటి నుంచి క్లస్టర్ వారీగా సమస్యలు సమావేశాలకు ఏర్పాటు చేసి అక్కడ మీకు సంబంధించిన ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా అన్నది తెలియజేస్తే వాటిని కూడా పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదొకటి. దాని తర్వాత మన మండలంలో నిన్న కలెక్టర్ గారు తీసుకున్న వీడియో కాన్ఫరెన్స్లో మనకి తెలియజేసింది ఏమిటంటే ప్రతి గ్రామ పంచాయతీ నుండి 10 మందికి ఖచ్చితంగా ఈ కరోనా టెస్టులకు పంపించాల్సిన ఉన్నది. అది సర్పంచులు ఎంపీటీసీలు బాధ్యతగా తీసుకుని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 10 మందిని టెస్టింగ్కి పంపించాలి. అట్లానే 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయించాలి. ఖచ్చితంగా రోజు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 10 మంది ఖచ్చితంగా మన బిహెచ్సి సెంటర్ సదనాకి వెళ్ళవలసి ఉంటుంది.